200 పెంచంగా అవి ఇచ్చారా? 2750 రూపాయలు ఈ జనవరిలో, వచ్చే జనవరి నుంచి 3000 ఇస్తాం. సంతోషమేక దీవించు. నీ పెద్ద కొడుకుని నువ్వు చల్లగా ఉండాలని దీవించు. నెల నెల ఫ్యాక్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఈ నెల కూడా వచ్చి ఇచ్చారా? ఈ నెల ఎంత ఇచ్చారు? 2750 పెరిగింది. సంతోషమేనా? మన ఒక్కింటికి 254250 రూపాయలు వచ్చింది ఇప్పటికి. ఇప్పటికి ఎవరు ఇచ్చారు ఈ డబ్బులన్నీ? జగన్. ఎవరిని ఇస్తారు ఇట్లా? ఎవరన్నా ఇస్తారా? 100 రూపాయలు కావాలంటే ఇస్తారా? మనకి ఎవడో దేవుడు. దేవుడు ఇది కదమ్మా. నెల నెల డబ్బులు పంపిస్తున్నాం కానీ నీకు వస్తున్నాయా పెన్షన్? పెన్షన్ కూడా పంపిస్తున్నాను. నీ పెద్ద కొడుకు జగన్, జగన్ బాబేడి, జగన్ బాబు ఎదుర ఇదిగో ఇదిగో నీ పెద్ద కొడుకు. ఏనే నీకు డబ్బులు పంపించేది నెల నెల? దారి ధైర్యం ఉండు మా, తగ్గిపోతుంది తగ్గిపోతుంది, ధైర్యం ఉండు, తగ్గిపోతుంది, ఏం కాదు తగ్గిపోతుంది. సరే మా పెద్దమా, సంతోషమేనా? నీకు వస్తుందా పెన్షన్? ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఓకే. వెంకట పద్మావతమ్మ అంటే ఎవరు? కోళ్ళ రాజేశ్వరం అంటే రాజేశ్వర్. నేను వెంకట పద్మావతి. నీకు నెల నెల పెన్షన్ వస్తుంది. ఇంటి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చామా? ఇచ్చామా. పెద్ద కొడుకు ఇడుగు, ఇడుగో. సంతోషమేనా? సంతోషమే. అశోక్ వెంకట పద్మావతి అమ్మ తల్లి నువ్వు? చేయూత డబ్బులు ఇచ్చామమ్మా నీకు, పెన్షన్ వస్తుందమ్మా. ఇంట్లో మగ్గం డబ్బులు కూడా వచ్చినాయి. ఇతలి 358250 రూపాయలు వచ్చినాయి. ఇతలి ఎవరిని ఇస్తారు ఇట్లా? దేవుడు కదా అందుకే ఇచ్చే. పెన్షన్ ఇస్తున్నావా? వచ్చిస్తున్నావా? వాళ్ళు సంతోషమేనా? ఎవరు పంపిస్తున్నారు నీకు డబ్బులు? ఇదిగో నీ కొడుకు, నీ కొడుకు మగ్గం డబ్బులు ఇచ్చాం. అమ్మఒడి పిల్లలు చదువుతున్నారా? ఇల్లు కట్టుకుంటున్నావా? ఇల్లు ఎక్కడ? స్థలం ఇచ్చాం, స్థలం ఇచ్చాం, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాం. ఏమా 518000 రూపాయలు ఆస్తి నీకు వచ్చింది. ఎవరిచ్చారు ఇవన్నీ? అన్నయ్య దేవుడు.